Pacheva Godavari Jilla, Tadepalligudem Niyojakavargamlo, Arhulaina Prati Okariki Illa Sthalalu Andajeyalani, Mukhyamantri Vaiyas Jagan Mohan Reddy RCM Merku, Arhula Jabitanu Tayaru Chestunnamani, Tadepalligudem MPDO Mallikarjun Rao Telipaaru. Shukravaram Ayana Media Tho Matladaru. Prabhutva Amala Army Committee Chairman Sri Kodisishran Garu Adhvaryamlo, Niyojakavargamlo, Anni Chotla Kuda Arhulandariki Illa Sthalalu Ande Vidhanga Jabita Rupondinchadam Jarigindi. దీని మీద ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 21వ తారీఖు వరకు ఇంకా ఎవరైనా అర్హులు గనక మిగిలిపోయి ఉన్నట్లయితే ఇప్పటికే ప్రకటించిన జాబితాను ఒకసారి చూసుకొని ఆ జాబితాలో గనక అర్హులు అయి ఉండి వారి పేరు గనక నమోదు గనక లేకపోయినట్లయితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి కానీ విఆర్ఓ గారికి కానీ అక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి వారి యొక్క దరఖాస్తుని అందజేయచ్చు. ఇది 21వ తారీఖు వరకు ప్రభుత్వం గడువు విధించింది. మళ్ళీ 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీని మీద పూర్తి స్థాయిలో పరిశీలన జరుగుతుంది. పరిశీలన జరిగిన అనంతరం మళ్ళీ దీన్ని రీవెరిఫికేషన్ కూడా జరుగుతుంది. రీవెరిఫికేషన్ ఈ నెల 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఫైనల్గా అర్హులైనటువంటి లబ్ధిదారుల జాబితా జూన్ 6వ తేదీన సిద్ధం చేసి జూన్ 7వ తారీఖున గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ముందు ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.